ప్రకాశం జిల్లా మార్కాపురం సెంటర్ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఏర్పాటు చేసిన సంజీవిని బస్ వద్ద ప్రజలు కరోనా పరీక్షల కోసం గుంపులు గుంపులుగా ఉంటున్నారు. దీనివల్ల కరోనా లేని వ్యక్తులు కూడా కరోనా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో అత్యధికంగా 400కు చేరువలో కరోనా కేసులు నమోదైనప్పటికీ కనీసం ప్రజలు ఏమాత్రం భయం లేకుండా వ్యవహరించడం ఆందోళనకు గురిచేస్తుంది. కరోనా మహమ్మారి రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నప్పటికీ ప్రజలు ఏమాత్రం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నారు. మార్కాపురం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేయడానికి చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని పేరుతో బస్సులు సిద్ధం చేసి రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు 4 చొప్పున కేటాయించడం జరిగింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ మార్కాపురం పట్టణంలో గత 2 రోజులకు ముందు మార్కాపురం శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి చేతుల మీదుగా సంజీవని బస్ ఘనంగా ప్రారంభించారు. గత 2 రోజులు కూడా కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు మార్కాపురం నియోజకవర్గంలోని మండలాల వివిధ గ్రామాల ప్రజలు సక్రమంగానే వినియోగించుకున్నారు. అయితే సోమవారం ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద సంజీవిని బస్ ద్వారా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటంతో పట్టణ మరియు మండలంలోని ప్రజలు అధిక సంఖ్యలో ప్రజలు రావడంతో ఒక్కసారిగా బస్ స్టాండ్ అంతా వందల సంఖ్యలో కిక్కిరిసిపోయింది. ఈ విధంగానే కొనసాగితే నిర్ధారణకు వచ్చిన ప్రజలు కరోనాతో వెళ్లే ప్రమాదం లేకపోలేదు. దీనిపై అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.